బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న ఎలక్షన్ కమిషన్ తాజాగా టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణపై వేటు వేసింది. రాధాకృష్ణను పదవి నుంచి తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేస్తుంది. నిజానికి 4 ఏళ్ల క్రితమే రాధాకృష్ణ పదవి విరమణ పొందారు. అయితే అప్పటి నుంచి ఆయనను టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా కొనసాగిస్తోంది ప్రభుత్వం. దీంతో ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ప్రసన్న, ఇవాళ అనూహ్య పరిణామం చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఇవాళ టాస్క్ ఫోర్స్ డీసీపీ పైన వేటు వేసింది. ఆయన విధుల్లో ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాడంటూ కూడా ప్రతిపక్ష నేతలు అతనిపై ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదుని పరిశీలించినటువంటి ఈసీ తక్షణమే అతన్ని బదిలీ చేస్తున్నామంటూ కూడా నోట్ ని ఇవాళ రిలీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానికి కొన్ని కారణాలు కూడా ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు ఇవాళ దాదాపు కొంతమంది ఆఫీసర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. బదిలీలో భాగంగా కూడా తనను కూడా బదిలీ చేశామనేసి కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ కానీ కారణం అయితే వేరే ఉంటుంది అని చెప్తున్నారు. రాధాకృష్ణ ఓఎస్డీగా పనిచేస్తున్న టాస్క్ ఫోర్స్ కి హైదరాబాద్ సిటీ లిమిట్స్ లో ఆయన ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయమనేది దానికి ఆయన బాధ్యతలను ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత ఛార్జ్ గా ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు ఉన్నారో సందీప్ చాండిల్య ఆయనకి బాధ్యతలు అప్పచెప్పాలనేసి కూడా చెప్పడం జరిగింది. ఆయన తొందరగా నెసెసరీగా ఎవరినైనా ఒక పర్సన్ ని ఆ ప్లేస్ లో వెంటనే నియామకం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అయితే డీసీపీ కూడా ఇదే విషయాన్ని కూడా కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇవాళ ఈ యొక్క జీవోను కూడా రిలీజ్ చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు అనేది మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ డీసీపీని ఇంత వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఖచ్చితంగా కూడా ఇది కలిసి వస్తుంది అనేది కూడా ప్రతిపక్ష నేతలు చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొదటి నుంచి కూడా ఆయన ఒక పార్టీకి అనుకూలంగానే పనిచేశారంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇవాళ వాళ్ళు డీసీపీలు కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా.